చెట్టు నీడ రచన చాగంటి ప్రసాద్ గారు మాధవ్కి ఫోన్ చేశాను ఎరా గారు పార్టీ ఇస్తున్నాడు మన బిజినెస్ డీల్ గురించి కూడా మాట్లాడదాం అనుకున్నాం కదా వస్తావా అన్నాను కొన్ని రోజుల పాటు ఇవన్నీ బంధురా కృష్ణ ఊరి నుంచి మా నాన్న వస్తున్నాడు స్టేషన్కి వెళ్తున్నాను నీతో మళ్ళీ తీరిగ్గా మాట్లాడతాను ఆయన ఫోన్ కట్ చేశాడు మాధవ్కి వాళ్ళ నాన్న ఊళ్ళోకి వస్తున్నాడంటే ఇక మేము ఎవరం కనిపించం వాడు నడి వయసులోకి వచ్చినా తండ్రి పట్ల ఇంకా అంత శ్రద్ధ చూపించడం నాకు చాలా అతిగా అనిపిస్తుంది వయసులో పెద్ద అవుతున్న మేము ఇంకా వాళ్ళని పట్టుకుని వేలాడటం నాకు నచ్చదు పెద్దవాళ్ళ పేరు చెప్పి వ్యక్తిత్వం స్వేచ్ఛ కోల్పోవటం అదోలా అనిపిస్తుంది నాకు నా ఇంట్లో అలాంటి వాతావరణం మచ్చుకు కూడా కనపడదు ఎవరి దారి వాళ్ళది ఒకరితో ఒకరు మాట్లాడుకునే తీరిక కూడా లేదు నేను నా భార్య మనసు విప్పి మాట్లాడుకొని చాలా కాలం అయిపోయింది నా కొడుకు రాహుల్ రోజువారి దినచర్య ఏమిటో ఇప్పటికీ నాకు తెలియదు పట్టించుకునే తీరిక నాకు ఆలోచించే టైం మావిడికి లేవు మేము ఈ తరం తల్లిదండ్రులం రాత్రి మంచి నిద్రలో ఉండగా సెల్ రింగ్ అయింది చూస్తే మాధవ్ కాలింగ్ అని హలో అన్నాను నాన్న బాత్రూంలో పడిపోయారు సీరియస్గా ఉంది అపోలోలో అడ్మిట్ చేశాం ఒక్కసారి రాగలవా నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు అన్నాడు చాలా కంగారుగా కంగారు పడకు నాకు అక్కడ డాక్టర్స్ అందరూ తెలుసు నేను హాస్పిటల్కి వస్తున్నాను అని కాల్ కట్ చేశాను సీనియర్ డాక్టర్ శ్రీనివాస్కి ఫోన్ చేశాను నా ఫ్రెండ్ ఫాదర్ పేరు రామచంద్ర సార్ ఐసీయూలో ఉన్నారట కెన్ యూ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హిమ్ అన్నాను ప్రాధేయపూర్వకంగా ష్యూర్ అన్నాడు ఆయన హాస్పిటల్కి వెళ్ళేసరికి బయట మాధవ్ భార్య అమృత కొడుకు విహారి దీనంగా కూర్చొనున్నారు మాధవ్ మొహం పీక్కుపోయింది లంకణాలు చేసిన వాళ్ళ ఉన్నాడు నన్ను చూడగానే గట్టిగా పట్టుకుని చంటి ఏ ఏడ్చేశాడు ధైర్యంగా ఉండు నువ్వే అంత కంగారు పడిపోతే ఎలా అని వాడిని ఊరుకోబెట్టి డాక్టర్ శ్రీనివాస్తో మాట్లాడి ట్రీట్మెంట్ బాగా జరిగేలా చూశాను ఇరవై నాలుగు గంటలు గడిస్తే గానీ ఏ విషయం చెప్పలేము అన్నాడు డాక్టర్ హాస్పిటల్లో ఇంతమంది ఎందుకు నేను మాధవ్తో ఉంటాను మీరు ఇంటికి వెళ్ళండి అన్నాను అమృతతో సరే అని ఇంటికి బయలుదేరబోతున్న అమృత వెనక్కి అడుగేసి నా దగ్గరికి వచ్చి అన్నయ్య గారు ఈయన చాలా బెంగ పెట్టుకున్నారు కాస్త ధైర్యం చెప్పండి మరీ చిన్నపిల్లలా ఏడుస్తున్నారు అంది అలాగే అమ్మా నేను చూసుకుంటాగా అని భరోసా ఇచ్చాను వాణ్ణి ఆ ఆలోచనల నుంచి మరల్చాలని మాధవ్ అలా హాస్పిటల్ క్యాంటీన్లో కాస్త కాఫీ తాగొద్దామా రిలాక్సింగ్గా ఉంటుంది అన్నాను నాన్న ఒక్కడు అలా బెడ్ మీద పడుంటే నాకు ఏది తాగాలని తినాలని లేదురా రాలేను ప్లీజ్ అన్నాడు నా మాట వినరా అసలే చాలా నీరసంగా ఉన్నావు కాస్త కాఫీ తాగితే అలసట తగ్గుతుంది అని బలవంతం చేశాను నా చేయి విడిపించుకుని డ్యూటీ డాక్టర్ దగ్గరికి పరిగెత్తాడు సార్ మేము కాఫీ తాగి వస్తాం ఏదైనా అవసరం వస్తే ఫోన్ చేయండి అని మరీ మరీ చెప్పి ఐసీయూ రూమ్ అర్థంలోంచి వాళ్ళ నాన్న ఒక్కసారి చూసుకుని అప్పుడు బయటకు వచ్చాడు క్యాంటీన్లో అక్కడక్కడ ఉన్నారు నేనిద్దరికీ కాఫీ తెచ్చి టేబుల్ మీద పెట్టాను వాడు తాగనన్నా బలవంతా చేతిలో పెట్టాను కాఫీ తాగుతూ మాధవ్ మీ నాన్నగారి వయసు ఎంత ఉంటుంది అడిగాను మొన్ననే ఆయన వద్దంటున్నా కేక్ కట్ చేసి డెబ్బై ఐదవ పుట్టినరోజు చేశాం హాయిగా నవ్వుతూ ఉండే మనిషి హఠాత్తుగా ఇలా ఆసుపత్రి పాలవటం నేను జీర్ణించుకోలేకపోతున్నాను అంటూ ఉండగానే వాడి కంటి నుంచి కన్నీళ్లు కారాయి వారి వాళ్ళకను చూసి నాకు విసుగు అనిపించింది నాకు ఇలా సెంటిమెంటల్గా ఏడ్చే వాళ్ళంటే పరమత్య కాకు అయినా వాడు నా మిత్రుడు కావటం వల్ల ఏం అనలేక ఆ చిరాకును కూడా బయట పడనీయకుండా వాడి చేతిని గట్టిగా పట్టుకుని ఊరుకోరా వయసు రీత్యా పెద్దవాళ్ళకి ఇటువంటి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి నువ్వు అంత బెంగపడిపోతే ఎలా మీ నాన్నగారి మీద బెంగతో నీకు ఏదైనా అనారోగ్య సమస్య వస్తే నీ మీద ఆధారపడ్డ అమృత విహారీ పరిస్థితి ఏమవుతుందో కాస్త ఆలోచించు మీ నాన్నగారు పెద్దవారు అయిపోయారు వయసు అయిపోయింది ఎప్పుడు ఎలా ఉంటారో చెప్పలేము నువ్వు గుండె గుండెదిటవ్ చేసుకోవాలి మరి అని అన్నాను ఎంత పెద్దయినా ఆయన కన్న తండ్రి కదరా నాకేదైనా సమస్య వస్తే నేనున్నాను అని ధైర్యం చెప్పేవారు దానికి క్షణాల్లో పరిష్కారం కూడా చూపించేవారు ఆయన పెద్దగా చదువుకోకపోయినా జీవితం అనే పాఠశాలలో అనుభవాలనే సారాన్ని గ్రహించినటువంటి మేధావి ఏనాడు ఎలాంటి అనారోగ్యం కూడా లేని నాన్న అలా పడుకోవడం చూసి నా కాళ్ళు చేతి రావటం లేదురా ఆయనకి ఏదైనా అయితే నా అంత దురదృష్టవంతుడు ఉండడురా అన్నాడు బేలగా ఒక్కసారి విహారీ విషయంలో మా నాన్న ఇచ్చిన ధైర్యం మర్చిపోడు ఆ బరువుని తన భుజాల మీద వేసి మాకు అయ్యాడు మా జీవితాలు సర్వనాశనం అయ్యేంత పరిస్థితి నుంచి మమ్మల్ని బయటపడేసాడు అన్నాడు మాధవ్ గతాన్ని గుర్తు చేసుకుంటూ విహారీకి ఏం జరిగింది నాతో కనీసం మాట వరుస కూడా చెప్పలేదురా నువ్వు నిష్ఠూరం ఆడాను అవును ఎవరికి చెప్పుకోలేని తలెత్తుకోలేని సమస్య అని జరిగింది చెప్పటం మొదలుపెట్టాడు మాధవ్ ఒక క్లయింట్ ఫోన్లో మాట్లాడుతున్న నన్ను ఆఫీస్ నుంచి వస్తూనే విహారీ వచ్చాడా అని అడిగింది అమృత ఏమో తెలియదు నేను గమనించలేదు అన్నాను ఈ మధ్య వాడు కాలేజీ నుంచి చాలా లేట్గా వస్తున్నాడు నాకు అంతు పట్టట్లేదు సెకండ్ ఇయర్ వరకు మంచి పర్సంటేజ్ వచ్చింది ఈ సంవత్సరం ఫస్ట్ సెమిస్టర్ రెండు సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయ్యాడు అంది అవునా అంత జరుగుతున్నా నాకు ఎందుకు చెప్పలేదు అని ఫోన్ ఆఫ్ చేసి గట్టిగా అరిచాను అదొకటే కాదు అర్ధరాత్రి చాలాసేపటి వరకు నిద్రపోవటంలా వాడి గదిలోకి నన్ను అడుగు పెట్టనియట్లేదు ఎప్పుడూ తలుపేసుకుని ఒంటరిగా ఉంటున్నాడు వాడి ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంటుంది అని కంగారుని కప్పిపుచ్చుకుంటూ చెప్పింది మన మావయ్య గారు ఫోన్ చేసి వీడి గురించి అడిగారు కూడా అంది నాన్న ఫోన్ చేశారా దేని గురించి విహారీ ఫోన్లో దొరకట్లేదు రోజు గుడ్ మార్నింగ్ తాత అని ఫోన్లో కనీసం మెసేజ్ అయినా పెట్టేవాడు ఏమైంది వాడికి ఏదైనా తేడా చేసిందా అని కంగారు పడ్డారు ఏం చెప్పావు మరి మావయ్య గారికి సమాధానం చెప్పడానికి నాకెక్కడ దొరుకుతున్నాడు వాడు ఏదో అంక పెట్టి పారిపోతున్నాడు అంటూ అమృత నసిగింది అమృత చెప్పింది విన్నాక నా కాళ్ళు చేతులు ఆడలేదు ఇలా ఎంతకాలం నుంచి జరుగుతోంది చెప్పకుండా ఎందుకు దాచావు అని అరిచాను అమృత మౌనం వహించింది యమానాల తోచక ఇలా ఎప్పటి నుంచి ఆలోచిస్తూ అడిగాను ఈ మధ్య కాలేజీ వాళ్ళతో గోవా ముంబై ట్రిప్కి వెళ్ళినప్పటి నుంచి అని నెమ్మదిగా అంది అమృత నాకు హఠాత్తుగా ఒక ఆలోచన వచ్చింది ఆ ఆలోచన రాగానే చేతులు కాళ్ళు అప్రయత్నంగా వణికాయి అది నిజం కాకపోతే బాగుండు అనుకుంటూ వాడి గదిలోకి వెళ్ళాను అమృతగా కంగారు పడుతూ కూడా వచ్చింది అన్నీ పరిశీలించాం అక్కడక్కడ చిన్న చిన్న ప్లాస్టిక్ కవర్సు చిన్న చిన్న సెరెంజీలు దొరికాయి ఇద్దరం విస్తుపోయాం వాడు డ్రగ్స్ తీసుకుంటున్నాడని అర్థమైంది భయం వేసింది ఇటువంటివి సినిమాల్లోనూ టీవీల్లోనూ వినటం తప్ప ఇంత ప్రమాదకర పరిస్థితి మాకే ఎదురవుతుందని కల్లా కూడా అనుకోలేదు ఇది అలవాటైన వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో తలుచుకుని నిలు వెళ్లా వణికిపోయాం ఏం చేయాలో తోచలేదు విహారీ ఇంటికి రాగానే వాడి మీద ఇద్దరం విరుచుకు పడిపోయాం మా ఇద్దరిని వాళ్ళు లెక్క కూడా చేయలేదు ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు నడుస్తున్నాడు అప్పుడే డ్రగ్స్ తీసుకున్నట్టున్నాడు ఆ చెయ్యి జారిపోయాడు అని ఆర్ద్రమై నిస్సత్తువుగా కూలబడిపోయాం తర్వాత నెమ్మదిగా నిలదీస్తే సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా గదిలోకి వెళ్ళి దడేలను తలుపేసుకున్నాడు ఆ రాత్రి ఇద్దరం ఏడుస్తూ కూర్చున్నాం ఏ సమస్యలు లేని చిన్న కుటుంబం అని గర్వంగా ఉండేది మాకు ఇద్దరం వాడే ప్రాణంగా బతుకుతున్నాం వాడి గురించి ఎన్ని కలలు కన్నాం ఎంత ఊహించుకున్నాం చేజేతులారా జీవితం సర్వనాశనం చేసుకుంటున్నాడని అనుకోగానే గుండెలు అవిసిపోయాయి ఎలాగైనా వీడిని దీనిలోంచి బయటికి తీసుకురావాలి అని వెంటనే డ్రగ్స్ అడిక్షన్ సెంటర్కి వెళ్ళి వివరాలు కనుక్కున్నాం బలవంతంగా జాయిన్ చేస్తే పిల్లలు సూసైడ్ చేసుకుంటారని తెలిసింది ఏం పాలు పోలేదు వాడి కథలిక్కల మీద బాగా నిఘా పెట్టాం డబ్బు అందకుండా చేశాం దాంతో పిచ్చెక్కినట్టుగా గట్టిగా అరిచేవాడు చేతిలో ఏదుంటే అది విసిరేయటం రోజుల తరబడి అన్నం తినకుండా ఉండటం ఇలా రోజుకో విధంగా ప్రవర్తించేవాడు ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటాడో అనే నిద్రాహారాలు మానేసి కనిపెట్టుకోవడమే సరిపోయేది అమృత నేను మానసికంగా బాగా నలిగిపోయాం ఇంత జరుగుతున్నా నాతో ఒక్క మొక్కైనా ఏనాడు అనలేదుగా నువ్వు అన్నాను కోపంగా సారీరా ఏమనుకోకు నిన్ను సలహా అడుగుదామనుకున్నా నీదే నీ ద్వారా మన సర్కిల్లో అందరికీ తెలిస్తే అవమానం అప్రతిష్ట అని భయపడ్డాను ఇంత మదన పడుతున్న సమయంలో ఒకరోజు నాన్న నుంచి మంచి ఫోన్ వచ్చింది ఎరా ఏమైపోయారు అందరూ విహారీ ఫోన్ కూడా ఎత్తట్లేదు నీకు ఎప్పుడు చూసినా బిజీ వస్తుంది ఏమైంది అందరు ఎలా ఉన్నారంటూ కంగారు పడుతూ ఆయన నన్ను అడగడం జరిగింది కొడుకు గొంతులో తేడాన్ని కనిపెట్టడంలో తండ్రిని మించిన సైంటిస్ట్ ఎవరుంటారు మమ్మల్ని గట్టిగా అడిగేసరికి విహారీ సంగతి చెప్పాను ఆయన హుటాహుటిన బయలుదేరి వచ్చారు ఇక్కడ పరిస్థితి చూసి తిట్టిపోశారు మీరు అసలు తల్లిదండ్రులేనా పిల్లల్ని చూసుకునే విధానం ఇదేనా ఇద్దరు డబ్బు సంపాదనలో పడిపోయి ఒక్కగానొక్క కొడుకుని గాలికి వదిలేశారా వాడి స్నేహితులు ఎవరో ఎలాంటి వాళ్ళో కూడా తెలుసుకొనక్కర్లేదా అయినా వాడు గోవా వెళుతున్నాడు కానీ డబ్బు ఇచ్చి పంపేయడమేనా పంపితే పంపారు వాడికి డబ్బులతో పాటు జాగ్రత్తలు కూడా చెప్పాలి కదా అని గట్టిగా కోపడ్డారు వాడు ఇంజనీరింగ్లోకి వచ్చాడు పెద్దాడయ్యాడు కదా బాధ్యతగా ఉంటాడు అనుకున్నావు నాన్న అన్నాడు నసూతు పై చదువులకు వచ్చిన ఎంతమందికి బాధ్యత తెలుసు వాళ్ళకి విలువలు క్రమశిక్షణ బతుకు విలువ ఎవరు నేర్పుతున్నారు అన్నీ తల్లిదండ్రులే చూసుకోవాలి పిల్లలకి ఎంత గొప్పగా సౌకర్యాలు సమకూర్చామని కాదు ఎక్కడికైనా వెళితే ఏ ఏ ప్రమాదకర పరిస్థితులు వాళ్ళకి ఎదురవుతాయో వాటి బారి నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా నేర్పాలి జీవితంలో ఎదురయ్యే మంచి చెడుల తెడుగు తేడా గురించి విడమర్చి చెప్పాలి ఈ విషయంలో మీరు ఫెయిల్ అయిపోయారు అంచయితీ కర్రను నేలకేసి కోపంగా కొట్టి లేచి దిగ్గును లేచి నాన్నలో నాకు మేరు మగధీరుడైన భీష్ముడు కనిపించాడు మా ఇద్దరికే కొండంత ధైర్యం వచ్చింది ఆయన విహారీ గదిలోకి వెళ్ళారు గది కిటికీ తలుపులు తీయగానే మత్తులో మునిగున్న విహారీ మీద పడిన సూర్యకిరణ కాంతిరేఖ చీకటిని పారద్రులింది నాన్నవాణ్ణి తన ఆధీనంలోకి తీసుకున్నాడు తర్వాత ఏం జరిగింది అని ఆతృతగా అడిగాను కొంతకాలం విహారిని డిఎడిక్షన్ సెంటర్లో ఉంచాం అక్కడ ట్రీట్మెంట్తో పాటు కౌన్సిలింగ్ చేసి అక్కడ డిశ్చార్జ్ చేస్తూ డాక్టర్లు ఏం చెప్పారంటే ఇలాంటి కేసులు ఈ మధ్యన ఎక్కువైపోయాయి దానికి కారణం కుటుంబాలు చిన్నగా అయిపోవటం పెద్దవాళ్ళు అనేవారు మనతో ఉండకపోవటం మంచి చెడు చెప్పేవాళ్ళు లేక లేకపోవటం మానవ సంబంధాలు తగ్గిపోవటం కూడా ఒక కారణం మా ప్రయత్నం మేము చేశాం సెకండ్ ఫేజ్లో మేము ఇచ్చే మందులు కన్నా మీరు మీ అబ్బాయిని సాకే విధానమే కాలక్రమేణా మనలో తీసుకొస్తుంది అతన్ని మామూలు మనిషిని చేస్తుంది అన్నారు నాన్న వాణ్ణి మా ఊరికి తీసుకెళ్ళిపోయారు అక్కడ వాడిని కంటికి రెప్పలా కాల్చుకుంటూ దారిలోకి తీసుకురావడానికి అహోరాత్రులు కష్టపడ్డారు ఒక్క క్షణం కూడా వాడిని ఖాళీగా ఉంచకుండా ఏదైనా పని చేయించేవారు మంచి పుస్తకాలు చదువుతూ యోగా ధ్యానం చేయించేవారు బలమైన తిండి వాడికి ఆయన స్వహస్తాలతో వండి పెట్టేవారు మేమిద్దరం కూడా ఇంత బాగా చూడలేమేమో ఏడాదిలో వాడు కడిగిన ముత్యంలా సంపూర్ణ ఆరోగ్యంతో మాకు దక్కాడు తాత ప్రేమ అనే మత్తులో పడి ఈ మత్తు మందు శాశ్వతంగా మర్చిపోయాడు ఇప్పుడు చెప్పు ఆ రోజు మా నాన్న మాకు అండగా నిలబడకపోతే మా జీవితాలు పూర్తిగా అంధకారంలో గురికిపోయావు కదా పెద్దవాళ్ళు చెట్టు లాంటివారు ఈ చెట్టు నీడలో మనం ఎంతో ధైర్యంగా ప్రశాంతంగా ఉండొచ్చు అన్నాను నేను ఆలోచనలో పడ్డాను తెల్లవారింది విహారీ హాస్పిటల్కి వస్తూనే గుడ్ మార్నింగ్ అంకుల్ అని విష్ చేశాడు వాడి మొహం ఎంతో ప్రశాంతంగా ఉన్నట్టుగా అనిపించింది ఆ పలకరింపులో ఒక అయితే కనిపించింది వడివడిగా నడుచుకుంటూ వాడి తాతగారిని చుట్టానికి వెళ్ళాడు డాడ్ తాత కళ్ళు తెరిచాడు అని ఆనందంగా అరిచాడు ఇద్దరం పరిగెత్తుకుంటూ వెళ్ళాం డాక్టర్ శ్రీనివాస్ బయటకు వచ్చి హీఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ మిస్టర్ మాధవ్ అని నవ్వుతూ చెప్పాడు మాధవ్ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది కొంతసేపటికి రామచంద్ర గారిని రూమ్కి షిఫ్ట్ చేశారు ఆయన నవ్వుతూ మనవడితో కబుర్లు చెప్తున్నాడు ఆయన తన చేతితో మనవడి చేయిని గట్టిగా పట్టుకోవడం గమనించాను నాకు ఆ సమయంలో కొడుకు రాహుల్ గుర్తుకొచ్చాడు వెంటనే జేబులోంచి ఫోన్ తీసి కాల్ చేశాను రాహుల్ ఎక్కడున్నావు ఇంటికి వస్తున్నాను ఎక్కడికి వెళ్లకు ఓ నిశ్చయానికి వచ్చి ముందుకు కదిలాను ధన్యవాదాలు సుశారా పెద్దవాళ్ళు ఉండటం వల్ల ఎంత బెనిఫిట్ మనకి కాస్త అప్పుడప్పుడు పరిశీలిస్తూ ఉంటారు ఎందుకంటే మనం ఏదో ఒక వ్యాపకం మీద ఉంటాం పిల్లలకి సంపాదించాలి పిల్లలకి ఒకటి చేయాలి వాళ్ళ భవిష్యత్తు చూడాలి ఇలాంటి ఆలోచనలతో మనం ఉద్యోగాలు ఇంట్లోనేమో ఆడవారేమో ఇంట్లో పనులు ఇంకా కొంతమంది ఉద్యోగాలు కూడా చేస్తూ ఉంటారు సో ఇలాంటి కాన్సెప్ట్లో పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఉండడం వలన ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఇలాంటి పిల్లలు ఆ వయసులో చేసేటటువంటి తప్పులు అవన్నీ కూడా జరగకుండా ఉంటాయి ఆ ఇతివృత్తంతో రాసినటువంటిది కథ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు